ఆ జానకి ఇప్పుడే వాట్సాప్లో ఫోటోలు వచ్చాయి, సెలెక్ట్ చేసుకొని చెప్తాను ఎవరు నచ్చారు. ఓకే, ఇది ఫ్యాట్, అది వేస్ట్, ఇది సూపర్, ఆ బుక్ చేసుకోవచ్చు. అని రేట్ ఎంత అడుగుతుందో ఏమో. ఓకే, నో ప్రాబ్లం, చూద్దాం. జానకి నాకు మూడో ఫోటోలో నా అమ్మాయి నచ్చింది, పంపించు. ఏంటి డల్గా కూర్చున్నాడు, రాత్రి కొట్టింది ఏలేదనుకుంటా. హాయ్ ఉదయ్. ఏంద్రా ఇంత లేటు, కొంపదీసి మెట్రో ట్రైన్లో ఎవరికైనా లైటింగ్ కొట్టిస్తున్నావా ఏంటి? ఎప్పుడు అమ్మాయిలు కావాలనేంట్రా? వామ్మో ఏంట్రా గౌతమ్ బుద్ధులాగా ఇంత నీతులు చెప్తున్నావు? అసలు అమ్మాయిల్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పించింది నువ్వే కదరా. ఆపరా, అదొకప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నువ్వు నేను అమ్మాయిలు లైనేటోళ్ళు పోటీ పడేవాళ్ళం, ఇప్పుడు అది లేదు. రే నువ్వు మన్మధు సినిమాలో నాగార్జున అంటే ఎలాంటి అమ్మాయినైనా ఇట్లనే పడేస్తావు. సర్లే, ఈరోజు నైట్ 10 గంటలకి ఒక కాల్ గన్ను బుక్ చేసుకున్నారా? వాట్సాప్లో దాని పిక్స్ చూశానరా, చెక్కించేస్తుందిరా. ఈరోజు నైట్ ఎంజాయ్ చేశాక దాని పిక్స్ నీకు పెడతా, చూసావనుకో దెబ్బకు నువ్వే తెగ ఫీల్ అయిపోతావు. అలాంటి అమ్మాయిని అనుభవించను. నువ్వు నీ ఎంజాయ్మెంట్ నువ్వే చూసుకోరా బాబు, ఆ అమ్మాయి పిక్స్ కూడా నాకు అవసరం లేదు. ఎంజాయ్ టుడే, బాయ్. రే 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 ఆగరా, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? నువ్వే అన్నావు కదరా 10 ఇంటికి అమ్మాయిని బుక్ చేసుకున్నా అని. అయితే మధ్యలో నేనెందుకు? బాయ్, ఎంజాయ్. రే ఏ మనిషిరా బాబు. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? 10 గంటల వరకే టైం ఉంది, నా ఫ్రెండ్ కూడా ఇప్పుడే వెళ్ళిపోయాడు. నేను సోషల్ మీడియాలో ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను, అందుకే లేటు. సర్లే గాని ఒక 10 మినిట్స్ లో అక్కడ ఉంటాను, కంగారు పడకు. ఓకే, సరే సరే, ఫాస్ట్ గా రా గమన. ఈ అపార్ట్మెంట్ కి ఇదివరకే వచ్చినట్టు గుర్తు, కానీ క్యాండిడేట్ ఎవడో గుర్తురాట్లేదే. హే, హాయ్ లాష, వెల్కమ్, కమ్ ఆన్. ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉన్నావు? ఈ డ్రెస్ లో నిన్ను చూస్తుంటే నిన్ను ఏం చేయాలనిపిస్తుందో తెలుసా? ఏం చేయాలనిపిస్తుంది? ఏంటి నిన్ను రకరకాల యాంగిల్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అబ్బో, ఈ మధ్య అబ్బాయి గారికి రొమాంటిక్ డోస్ ఎక్కువైపోతుందే. ఈ మధ్య ఏమైనా వీడియోలు బాగా చూస్తున్నారా? మీ ఆడాలకి డబ్బు మీద ఉన్న ఆశ మగాళ్ళ మీద అసలు ఉండదు. ఇదిగో డబ్బులు, ఇప్పుడే ఫోన్ పే చేస్తా చూడు. వచ్చాయా? చెక్ చెయ్యి. వచ్చాయి. రే విజయ్గా, ఈ సమాజంలో డబ్బుంటేనే ఆడదానికి విలువ, అది కూడా లేకపోతే ఈ సమాజంలో మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారా? ముందు సోదాపి, వచ్చిన పని చూసుకో. ఓ నైస్ డార్లింగ్. ఇక్కడేనా? పద బెడ్రూమ్లోకి వెళ్దాం. వాట్ ఎ నైస్ డే. డబ్బులు పోతే పోయే గానీ స్వర్గం చూపించు. నేను చూపించడం ఏంట్రా? నువ్వే నాకు స్వర్గం చూపించావు, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. ఏరా, టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నావా? ఒక నిమిషం. హలో. హాయ్ బంగారం, ఎక్కడున్నావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? 10 నిమిషాల నుంచి కాల్ చేస్తున్నా, నీ మొబైల్ బిజీ అని వస్తుంది. అసలు ఇంతకీ ఎక్కడున్నావు? వచ్చేస్తా. సారీ. వస్తున్నా. తొందరగా రా, షో వేసుకొని బయటికి పోవాలి కదా. టైం టు టైం పని జరగకపోతే నా మైండ్కి రిలీఫ్ ఉండదు కదా. సరే ఏం చేస్తాను, నీ జ్ఞాపకాలు నెరవేసుకుంటూ కూర్చుంటా, త్వరగా రా. ఓకే బాయ్. ఎవరు ఫోన్ చేసింది? మా పేరెంట్స్. విజయ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, మా పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు, ఇక వెళ్తాను, బాయ్. అప్పుడేనా?
లాష, ఈ డ్రెస్సులో నిన్ను చూస్తుంటే నాకేదో అయిపోతుంది. ఒక్క సెల్ఫీ త్వరగా తీసుకో. ఓకే విజయ్, నాకు బస్ మిస్ అవుతుంది, రేపు వస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఉదయ్ గారికి ఒక లవర్ ఉందన్నాడుగా, దాని మోజులో పడి వీడు ఇప్పుడు అమ్మాయిలను బుక్ చేసుకోవడం లేదు. కానీ ఒకప్పుడు వాడు అమ్మాయిలను బుక్ చేసుకుంటే 50% నేను పెట్టుకుని ఇద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వాడు మారిపోయాడు. అందుకే ఇందాక సెల్ఫీ చేసిన అమ్మాయి ఫోటో వాడికి పంపిస్తే దాని అందానికి వాడు పడాల్సిందే, ఈ పాచికి పారాల్సిందే. ఇప్పుడే దాని ఫోటో వాడికి పంపించి వాడికి పిచ్చెక్కించేస్తా. కూడు చూడు, ఈ ఫోటో బాగుంది, ఇది పెడతా. ఏంటి ఇంత లేటు, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నీకేంట్రా బాబు మగాడివి, ఏసీ ఆఫీస్లో హాయిగా కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నావు. సినిమా ఫీల్డ్లో ఆర్టిస్టులకు మేకప్ వేయడం అంటే చాలా ఈజీ అనుకుంటున్నావా? ఒక్కోసారి 11-12 అవుతుంది తెలుసా? సర్లే, నేను ఇలా చూస్తుంటే నాకు మూడు కూడా రావట్లేదు, వెళ్ళి స్నానం చేసిరా. నీకెలా మూడు తెప్పించాలో నాకు బాగా తెలుసు, 5 నిమిషాలలో రెడీ అయి వస్తా. ఇప్పుడు ఎలా ఉన్నాను? నీకే ఫ్రంట్ టు బ్యాక్ ఎవ్రీడే జూల్ అకటక. ఈ చీరలో నీ అందాన్ని చూస్తుంటే అబ్బా, నువ్వు దూది దిండు కన్నా మెత్తగా ఉన్నావు. అబ్బాయి గారికి ఎందుకో ఈరోజు చాలా మూడ్ వస్తుంది, ఎందుకో చెప్పండి. నిన్ను చూస్తుంటే ఇంకా ఆగలేకపోతున్నా, ఇక్కడే కానిచ్చిద్దామా? పది నిమిషాలు స్వర్గాన్ని చూపించేశావు, ఏం మాయ చేసావో ఏంటో. అంతేనంటావా? నీ సంతోషమే నా సంతోషం. ఉండండి, వాష్రూమ్ వెళ్ళేసి వస్తా. మరి డిన్నర్ చేసి వచ్చిన తర్వాత ఇంకొక్కసారి. ఆకలిస్తుంది, ఇంకెంతసేపు బంగారం. అమ్మని అమ్మ, ఎన్ని రోజులు రహస్యంగా మేకప్ చేసేది వీడిక. రా నీ సంగ చూస్తా. రావుదే, డిన్నర్ చేద్దాం. చి దీనమ్మ, నువ్వు నీ దొంగ ప్రేమ. ఏంటి నువ్వు చేసే ఉద్యోగం? మేకప్ పేరు చెప్పి ఒళ్ళమ్ముకొని సంపాదిస్తున్నావా? ఉదయ్ ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? అవునే, ఈ ఫోటో చూడంగానే నాకు నిజంగా పిచ్చెక్కింది. చూడు చూడు, వాడు కింద నువ్వు పైన. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాకు భరే బుద్ధి చెప్పావే. అంటే డబ్బు కోసం ఇంతలా దిగజారిపోతావా? అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తుంది. గెట్ లాస్ట్! ఇంకెప్పుడు నువ్వు నీ మొహం నాకు చూపించకు. ఏంట్రా ఏమన్నావు? నువ్వా నాకు నీతులు చెప్పేది? ఆ పని నేను ఎందుకు చేశానో నీకు తెలుసా? వాళ్ళు కలిసి కాదురా, నీకోసం, నీ లగ్జరీ కోసం. అవునరా, బస్సులో తిరిగే నీకు కాస్ట్లీ కార్ కొనిచ్చాను. ఆ రోజు అడిగావా నీకంత డబ్బు ఎలా వచ్చిందని? గారడీగా తిరిగేవాడివి, నీకు ఉద్యోగం కూడా ఇప్పించాను. అసలు నీ చదువుకి ఇలాంటి ఉద్యోగం ఎవరైనా ఇస్తారా? అలాంటి ఉద్యోగం నేను ఎలా ఇప్పించానో నీకు తెలుసా? ఖరీదైన ఫ్లాట్లో పెట్టాను, ఆ రెంట్ ఎలా కడుతున్నానో నీకు తెలుసా? అసలు ఎప్పుడైనా అడిగావా? అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి రిచ్ కాదా? కాదురా, నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని. నీ కోసం, నీ ప్రేమ కోసం, నిన్ను రిచ్గా ఉంచడం కోసం
అవన్నీ చేశాను. సారీ లాస్య, నేను తొందరపడ్డాను. ఛీ, వదులు రాస్కెల్. తొందరపడింది నువ్వు కాదురా, తొందరపడి నేను నిన్ను ప్రేమించాను. భలే బుద్ధి చెప్పావురా, ఇంకెప్పుడు జీవితంలో నన్ను కలవకూడదు. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అవునరా, వెళ్ళిపో. గెట్ లాస్ట్. ఎండమావుల వెంట పరిగెడితే ఇలాగే ఉంటాయి జీవితాలు. నేను నా తల్లిదండ్రుల మాట వినకుండా తీసుకున్న సొంత నిర్ణయానికి ఫలితం అనుభవించాను. ఇక మగవారిని నమ్మాలంటేనే భయమేస్తుంది. చూద్దాం నా బ్రతుకు ఎలా తెల్లారిపోతుందో.